హలో ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ అయితే మనం మీషో నుంచి ఆర్డర్ చేసిన కుర్తీ అయితే ఒకటి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. కుర్తీ హాల్ నుంచి ఒకటి ఆర్డర్ చేశాను. ఆలివ్ కలర్ వచ్చేసి ఇది ఉమెన్స్ రేయాన్ కుర్తీ. దీని ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, కలర్ ఏంటి, స్లీవ్స్ ఎంత లెంత్ ఉన్నాయి, ప్యాటర్న్ ఏంటి, కాంబో ఆఫరా, ఏ సైజు, ఇవన్నీ మనం ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. కలర్ అయితే కనిపిస్తుంది కదా, ఆలివ్ గ్రీన్. అండ్ ఇది వచ్చేసి మనకి మీషో కుర్తీ హాల్లో పర్చేస్ చేశాము. సో ఫ్రంట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చేసింది, పైన మిర్రర్ వర్క్. అండ్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే మీకు పెడతాను, ఎందుకంటే నేను కలర్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది కానీ కింద బోర్డర్ అనేది డిజైన్ అయితే మారింది. సో చూసారు కదా ఇక్కడ ఉన్న ఫోటోలో ఎలా ఉంది, ఇక్కడ కింద బోర్డర్ ఎలా ఉంది అబ్జర్వ్ చేయండి. అలాగే దీని స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, రేయాన్ ఫ్యాబ్రిక్. అండ్ కింద డిజైన్ కింద మనకి 4 కాయిన్స్ కాసులు అంటారు కదా, ఇప్పుడంతా అది ఫ్యాషన్ కదా. సో 4 అయితే ఇచ్చారు, కానీ మనకి ఇచ్చిన పిక్లో అయితే వరుసగా చాలా కాసులు అయితే ఇచ్చారు. మనకైతే 4 అటాచ్ చేశారు. కింద బోర్డర్ కూడా చాలా మారిందనమాట, బట్ ఇట్స్ ఓకే. సైజ్ అది నేను ఆర్డర్ చేసిన సైజే వచ్చింది. క్లాత్ కూడా బాగుంది అని చెప్పి నేను ఇంకా రిటర్న్ అయితే పెట్టలేదు. సో దీనిలో మీడియం, లార్జ్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్, 3XXL, 4XL, 5XL, 6XL కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇదిగో చూసారు కదా 25 పాయింట్స్ లాగా, ఇక్కడైతే 4 ప్లేస్ చేశారు, బట్ మనకి పిక్లో అయితే చాలా ఇచ్చారు. సో కొంచెం డిఫరెన్స్ ఉంది, ఓకే. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ ఫ్రంట్ నాట్ చేసుకోవడానికి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. కలర్ అయితే బాగుంది, ఎగ్జాక్ట్ కలరే ఆర్డర్ చేసింది, బట్ కింద బోర్డర్ అనేది మారిందనమాట. సో ఓకే, ఇది వండి వేసుకున్న తర్వాత అయితే ఇలా ఉందనమాట. కింద బోర్డర్ అయితే ఇట్లా చూసారు కదా, అది చాలా పెద్దగా ఉంది గ్రీన్ కలర్ బోర్డర్. ఇక్కడేమో కొంచమే ఇచ్చారనమాట. సో కుర్తీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో దీని డీటెయిల్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకునే వాళ్ళు చెక్అవుట్ చేయండి. సో If you are the first time to visit my channel, please like, share and subscribe. Stay tuned to my channel. Thanks for watching.